నమస్కారం. జైకిసాన్ న్యూస్ గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం. సాధారణంగా ఏవైనా వ్యాధులు వచ్చినప్పుడు మెడికల్ షాప్కి వెళ్ళి ఏవో మందులు తెచ్చుకుని వేసుకుంటూ ఉంటారు అందరూ. కానీ మందులు అనేవి కృత్రిమంగా తయారయ్యేవి కావు, సహజమైన ఔషధాలు కూడా ఉంటాయి. సహజమైన ఔషధాలు ఏంటి ఎలా అనుకుంటున్నారా? అవే అండి ఔషధ మొక్కలు. అసలు ఔషధ మొక్కలు ఎన్ని రకాలు, వాటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి మొదలైన అంశాల గురించి మనకి వివరించడానికి ఆయుర్విజ్ఞాన కేంద్రం ఫౌండర్ అండ్ సెక్రటరీ డాక్టర్ కందమూరి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. అసలు ఔషధ మొక్కలు అంటే ఏంటి? ఔషధ మొక్కలు అంటే ఎన్నో మందులు అంటాం మనం. మందైనా పిలవకూడదు ఔషధ మొక్కల్ని. సహజంగా ప్రకృతిలో మన కోసం పుట్టినటువంటి భూమి మీద అనేక మొక్కలు ఉన్నాయి. అన్నీ కూడా చాలా రకాల వ్యాధులకు ఉపయోగపడతాయి. ఇది ఔషధ మొక్కల రకాలను మనం చెప్పడం కాదు, ఏ వ్యాధులకి ఏ మొక్కలు ఉపయోగపడతాయి ఇలా చూసుకుంటూ పోతే ఔషధ మొక్కలు అంటున్నాం. మొక్కలే అన్నిటికీ కూడా ఔషధ మొక్కలే. అన్ని మొక్కలు కూడా భూమి మీద ఏ మొక్క ఉన్నా సరే ప్రతి మొక్క ఔషధ మొక్కే. అంటే ఔషధ రూపంగా తీసుకోదగ్గవి ఔషధ మొక్కలు. అంటే ఔషధ గుణాలు అంటే ఏ వ్యాధికి ఏ మొక్క ఉపయోగపడుతుంది అనేది మనం తెలుసుకుంటే ఈ భూమి మీద ఉన్న ప్రతి మొక్క గడ్డి పూస దగ్గర నుంచి మారేడు చెట్టు వరకు అన్నీ అమోఘమైన ఔషధ గుణాలు కలవే. అంటే దాన్ని ఉపయోగించుకునే పద్ధతిలో ఏ వ్యాధికి ఎలా ఉపయోగించుకోవాలని తెలిస్తే అది గొప్ప ఔషధ మొక్క అని మనం ట్రీట్ చేయాలి. ఓకే, అయితే ఈ ఔషధ మొక్కలు ఎన్ని రకాలుగా ఉంటాయి సుమారుగా? ఎన్ని రకాలు కదమ్మా, చిన్న మొక్క గురించి గుబ్బరి మొక్కలు చిన్న మొక్కల్లో రకాలు ఉన్నాయి. కానీ ఔషధ మొక్కల్లో రకాలు కావు. ఏ మొక్కైనా మారేడు ఉందనుకోండి చాలా చిన్న చిన్న చిట్కా రూపంగా వాడచ్చు, పెద్ద పెద్ద వ్యాధులు కూడా వాడచ్చు. అంచేత ప్రతి మొక్కలను అసలు ఈ మొక్క పనికిరాదు అనడానికి ఏమి లేదు భూమి మీద. దీనికి చిన్న కథ కూడా చెప్పాలి. పూర్వం బౌద్ధ మతం తీసుకున్నప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ ఉండేవాళ్ళు ఈ మొక్కల గురించి, ఏ మొక్క ఏ వ్యాధికి పనిచేస్తుంది అనేటప్పుడు వాళ్ళ ట్రీట్మెంట్ వాళ్ళ టీచింగ్ అంతా అయిపోయిన తర్వాత వాళ్ళ శిక్షణా కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత ఫలానా వ్యాధికి ఈ మొక్క పనిచేస్తుందని చెప్తూ ఉండేవాళ్ళు గురువు గారు. ఆఖరిలో జీవకుడు ఆయన వాళ్ళ శిష్యులకి పెట్టినటువంటి పరీక్ష అదేంటంటే, మీరు బౌద్ధ మతం తీసుకోవాలనుకుంటే ఈ భూమి మీద ఏ మొక్క దేనికి పనిచేయదు అనే మొక్క ఏమైనా ఉంటే తీసుకురండి అనేవాళ్ళు. అంటే శిష్యులందరూ తల వైపుకి వెళ్ళి ఒక్కొక్కళ్ళు ఒక్కో మొక్క తీసుకొచ్చి చూపిస్తుండేవాళ్ళు. ఒక అతను మటుకి ఇది దేనికి పనిచేయిందంటే ఏమి ఒట్టి చేతులతో వస్తాడు ఏంటంటే భూమి మీద ఎక్కడ చూసినా ప్రతి మొక్క ఏదో వ్యాధిలో పనిచేస్తుందండి అంచేత నేనేం తేలేదండి. అంటే దాని అర్థం ఏంటంటే మీరు అడిగిన దానికి ఔషధ మొక్క అంటేది కాదు, ప్రతి మొక్క కూడా ఔషధమే. దాన్ని వాడుకునే విధానం తెలుసుంటే చాలు. అంటే మన కోసం మన వ్యాధులను తగ్గించడం కోసం మనలో ఉన్న పవర్ని పెంచడం కోసం శక్తిని పెంచడం కోసం మన శ్రేయస్సు కోసం మానవాళి కోసం శ్రేయస్సు కోసం పుట్టబడినటువంటి మొక్కలే కాబట్టి అన్నీ ఔషధ మొక్కలే. గడ్డి పూస దగ్గర నుంచి మారేడు మొక్క వరకు అన్నీ ఔషధ మొక్కలే. మనం వాడుకునే విధానం ఏంటని తెలుసుకోవాలి. మనకు అందుబాటులో ఉన్న మొక్కల్ని మనం దూరం చేసుకోకుండా ఇది పసర మొక్కలు ఇది తినడానికి వీల్లేవు ఇది తింటే పిచ్చే కొద్ది ఇది ఒకటే మటుకు తినేది ఇదేమో మందు మొక్క ఇలా సెపరేట్ చేయకుండా అన్ని మొక్కలు కూడా తినదగ్గవే. మేక అన్ని మొక్కలు తింటాయి, మేక తినలేని మొక్క ఉంటే లేదు, ఏదో ఒకటే రెండు ఉంటాయి. అవి చూసుకుని చూసి చాలు అన్ని మొక్కలు మనం తినచ్చు. అంచేత ఆహారంగా ఉపయోగించవచ్చు. అదే రకంగా ఆ మొక్కను ఎన్నో రకాలుగా ఔషధ గుణాలు ఉన్నాయి. దాంట్లో ఔషధ గుణాలు లేని మొక్క అంటూ లేదు కాబట్టి ఏ ఔషధంగా ఏ వ్యాధికి ఏ రకమైన ఔషధ గుణం ఉందో తెలుసుకుని దాన్ని ఎలా ప్రయోగించాలో తెలుసుకోవడమే మన విజ్ఞానం, మనం నేర్చుకునే విజ్ఞానం. ఓకే, అయితే గ్రామీణ ప్రాంతాల్లో అందుబాటులో ఉండే ఔషధ మొక్కలు ఏవి? గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువ మొక్కలు ఉంటాయి, ఎక్కువగా పచ్చదనం. ఎందుకంటే ఈ సిటీస్లో కాంక్రీట్ జంగిల్ ఓ రకంగా, అది మామూలుగా అడవి రూపంలో చిన్న అడవి కింద చెప్పాలి. ప్రతి విలేజ్లో ప్రతి గ్రామంలో కూడా చక్కగా గుబురుగా పచ్చగా కనపడుతుంటాయి ఈ కాలంలో. ముఖ్యంగా ఈ వర్షం పడేటప్పటికి అన్ని మొక్కలు పెరుగుతాయి సజీవంగా, చక్కని కాంతితో గ్రీన్గా చక్కగా పచ్చని కాంతితో నిత్యం హరితంగా మన కళ్ళకి ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంటాయి. అంచేత
ఏ మొక్క అనేది మనం సెలెక్ట్ చేసుకున్న దాంట్లో ఒక్కో డాక్టర్ ఒక్కో రకంగా తీసుకుంటారు. ఒక మొక్కనే తీసుకుని వైద్యం చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. అయితే ఇళ్ళకి చాలా మొక్కలు అందుబాటులో ఉంటాయి. అంటే దీనికి అవగాహన ఉంటే మాత్రం ప్రతి మొక్క అన్ని మొక్కలు అందుబాటులో ఉండే ప్రాంతం గ్రామీణ ప్రాంతం. అంచేత ఏ మొక్క ఈ వ్యాధులు ఏమైనా వస్తే ఈ కాలంలోనే వస్తుంటాయి ఎక్కువగా. ఇక్కడ నుంచి జ్వరాలని విష జ్వరాలని అట్లే విష క్రిములు కుట్టడం అని ఇవన్నీ కూడా పల్లెటూరులోనే ఎక్కువ జరుగుతుంటాయి. ఇలా నీట్గా ఉన్న ప్రదేశంలో ఏమి రావు. అంచేత వాళ్ళకి డాక్టర్ కూడా అందుబాటులో ఉండడు. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదైనా జరిగితే తేలికొట్టింది అనుకోండి, ఏదో పసరు తెలిస్తేనే కనుక ఆకు తెలిస్తేనే జరగదు వైద్యం. అయితే తెలిసిందనుకుని ఆ మొక్కని వెంటనే తీసుకుని రాసుకోవడం తగ్గిపోవడం జరుగుతుంది సొంతంగా. దానివల్ల ప్రమాదం ఉండదు. ఈ రకంగా మన వైద్యాన్ని ఉపయోగించకుండా ప్రతి మొక్క ఉపయోగపడుద్ది. ప్రతి మొక్క ఔషధ గుణమే. కాబట్టి దీంట్లో రకాలు ఎన్ని అని చెప్పలేము. ఎన్ని వ్యాధులు ఉంటే అన్ని రకాల ఔషధ గుణాలు దాంట్లో ఉన్నాయి మొక్కల్లో. ఓకే, అయితే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క ఇంట్లో సాధారణంగా తులసి మొక్క అనేది ఉంటూనే ఉంటుంది. అంటే దేవుడి పూజ కోసం మాత్రమే ఈ తులసి మొక్కను పెట్టుకోవడం జరుగుతుందా, లేదంటే ప్రత్యేకమైన కారణాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చా? చాలా మంచి క్వశ్చన్ అండి. మీరు అన్నట్టుగా ప్రతి పెరట్లో ముఖ్యంగా పెరట్లోనే తులసి కోటను కట్టి ప్రత్యేకించి ఊరికే మొక్కలని నాటినట్టుగా భూమి మీద నాటకుండా సహజంగా పెరిగే మొక్క తులసి మొక్క అందరికీ తెలుసున్నదే. ఈ మొక్కని సపరేట్గా తులసి కోట కింద కట్టి దాంట్లో ఈ మొక్కను నాటుతుంటారు. రోజు పూజకి ఉపయోగిస్తుంటారు. చాలామందిని తులసి గురించి అడిగితే పూజించదగ్గది, దైవప్రియమైనది, అందరికీ ప్రీతికరమైనది అని వర్ణిస్తుంటారు. తప్పితే దాంట్లో ఔషధ గుణాలని ఎవరు చూడరు. నిజంగా అది దొడ్లో అందుబాటులో ఉన్నట్లు లెక్క. ఎక్కడ అక్కడక్కడ అన్ని చోట్ల ఉన్నప్పటికీ కూడా మీ అవసరానికి ఎప్పుడు ఏ అవసరం అవుతుందో తెలియదు. ఒక నైట్ ఏదైనా జరి కొట్టచ్చు, తేలి కొట్టచ్చు, లేకపోతే స్కిన్ డిసీజ్ రావచ్చు, ఏదైనా ఇంకో రకమైన మానసిక వ్యాధులు రావచ్చు. వీటన్నిటికీ ఇళ్ళకి అందుబాటులో ఉండేట్టుగా, అర్ధరాత్రికి కూడా అందుబాటులో ఉండేట్టుగా ఉంచారు తులసి కోటలు. అది మెయిన్ ఏంటంటే పవిత్ర భావంతో ఒకటి, తర్వాత ఎన్నో విషక్రిములను చేరనివ్వకుండా చేస్తుంది, ఎన్నో వ్యాధులను తగ్గించే గుణాలు ఉంది. కాబట్టి ఒక భక్తిపూర్వకంగా భక్తిని చెప్పడం వల్ల ఏంటంటే ఎక్కువ శ్రద్ధ దాని మీద ఉంచుతారు, తద్వారా ఔషధ గుణాలు కూడా ఉపయోగించుకుంటారని. కానీ ఇక్కడ ఏం జరిగేదంటే రాను రాను ఈ భక్తికే ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి పూజించడం వరకే ఉంచేశారు తులసి మొక్కని. ఆ తులసి మాతనే ఆ కోటలోనే పూజించడం వరకు ఉంచేశారు. రోజు నీళ్ళు పోస్తారు, బతికిస్తారు, పోషిస్తారు. కానీ అట్ ది సేమ్ టైం మనం ఈ మొక్క గురించి, మన ఔషధ గుణాల గురించి అవగాహన కలిగిస్తే ఎన్నో వ్యాధులు, అసలు ఇంట్లో ఏ వచ్చినా ఏ వ్యాధి వచ్చినా ఆ తులసితోనే మనం తగ్గించుకోవచ్చు వ్యాధులన్నీ. సర్వరోగ నివారణని ఒక రకంగా చెప్పచ్చు తులసి మొక్కని. దీంట్లో ఈ రకంగా ఎక్కువగా ఏంటంటే తులసి మొక్క ప్రతి ఇంట్లో ఉండడం కారణం వ్యాధులు రాకుండా చేసుకోవడానికి కూడా ఉపయోగించుకోవాలి అని తెలుసుకోవడం ముఖ్యమైనది. ఒక పూజించడానికే కాదు, పూజించాలి మీకు దాని మీద పవిత్రతను పెంచుకోవడం కోసం, దామిని ప్రేమగా చూడడం కోసం పూజ అనేది ఒక రకంగా ఉపయోగపడుతుంది. అంచేత పూజించాలి, అదే సమయంలో దానికి ఉన్న ఔషధ విలువను మనం ఉపయోగించుకోవాలి. పైగా ఆహారం అది ఇంట్లో వాడుకునే సుగంధ ద్రవ్యాలు ఉన్నాయి, ఈ సువాసన కోసం కొత్తిమీర ఇలాంటివన్నీ వేస్తుంటాం పోపుల్లో, అట్లా కూరలు ఇది వేసుకోదగ్గది, ఆ పౌడర్ చేసి ఆ జల్లుకోవటం పైన ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ ఎక్కువ ప్రాముఖ్యత ఏంటంటే ఈ భక్తికే ఇస్తారు, పూజిస్తూనే ఉంటారు. కానీ ఇక్కడి నుంచైనా ఆ పూజతో పాటు ఎక్కువ మానవులకి ఎన్నో జబ్బులు తగ్గించే గుణాలు ఉన్నాయి. కాబట్టి దాన్ని ఔషధ పరంగా ఎక్కువగా వాడడం అనేది మనిషి తెలుసుకోవాల్సిన విషయం. ఓకే, అయితే సర్వరోగ నివారణి అయిన ఈ తులసిలో రకాలు ఉంటాయా, ఉంటే ఎన్ని రకాలు ఉన్నాయి? తులసిలో ముఖ్యంగా చెప్పుకునేటంటే 5 రకాలు ఉంటాయి. కానీ జనానికి బాగా అందుబాటులోని తెలుసున్నాయి ఏంటంటే కృష్ణ తులసి, లక్ష్మీ తులసి, అంటే నల్ల తులసి అంటాం, తెల్ల తులసి అంటాం. కాడంతా నల్లగా ఉంటుంది నల్ల తులసికి, వెన్నుతో కూడా నలుపు ఉంటుంది, తెల్ల తులసికేమో తెల్లగానే ఉంటుంది, నలుపు ఉండదు. ఓకే, అయితే ఇప్పుడు మీరు తులసిలో ఉన్న రకాల గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు, అయితే ఎక్కువ ఔషధ గుణాలు ఉన్న రకాలు ఏంటి ఇందులో? రెండింటికీ కూడా సమానమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ప్రత్యేకించి కృష్ణ తులసి కొంచెం పవర్ ఎక్కువగా అని చెప్తుంటారు. అనుభవంలో 2 సమానం అనిపిస్తుంది నాకు. కానీ కృష్ణ తులసి కొన్ని ఎక్స్ట్రా పవర్స్ ఉన్నమాట వాస్తవమే. ముఖ్యంగా విష జ్వరాలను తగ్గించడంలో చాలా ప్రధానమైనది కృష్ణ తులసి. అయితే ఈ తులసిని ఎక్కువగా ఏ వ్యాధుల్లో ఉపయోగిస్తారు? ఇంచుమించు అన్ని వ్యాధులు ఉపయోగించవచ్చు అని చెప్పచ్చు. దాన్ని ఉపయోగించకూడదు వ్యాధంటూ లేదు. అందుకనే ఇంట్లో దొడ్లో పెట్టడానికి, ఒక పెరట్లో పాతేయడానికి, కోట కట్టి చూడడానికి కారణం ఏంటంటే ఏది వచ్చినా ఇళ్ళు కంగారు పడకుండా అప్పటికప్పుడు జ్వరాలు తగ్గించుకోవాలంటే మన వాళ్ళు కాదు, అప్పటికప్పుడు డాక్టర్ కలవాలంటే డాక్టర్ ఉండకపోవచ్చు వెళ్ళిన దూరం అయినా. అంచేత ఇంటి డాక్టరే ప్రధానంగా, ఇంటి డాక్టరే మన ఇళ్ళు. కాబట్టి ఆవిడ వెంటనే చేతికి అందేది, వెంటనే దొడ్లోకి వెళ్ళగానే ఆ కోసుకొచ్చేసి ఆకు నూరడం తీసుకోవడం ఏదో చేసిన వల్ల చాలా జబ్బులు మనకు తగ్గుతాయి. ఓకే,
అయితే తులసిలో ఔషధ గుణాలు చాలా ఉంటాయని చెప్పి చాలామందికి తెలుసు, కానీ తులసిని ఎట్లా ఉపయోగించాలి, ఏ విధంగా తీసుకోవాలి అనే దాని గురించి చాలామందికి ఒక ఐడియా అనేది ఉండదు. అసలు తులసిని ఏ విధంగా తీసుకోవడం మంచిది అంటారు, ఏ వ్యాధికి ఎట్లా ఉపయోగించాలి? తులసిని రెండు రకాలుగా వాడుతున్నారండి. ఒకటేమో పవిత్ర భావంతో వాడేది, ఒకటి మెళ్ళలో తులసి మాల వేస్తుంటారు చాలామంది భక్తులు. ఈ తులసి మాల వేయడానికి కారణం ఏంటంటే, ఒకటేమో భక్తి, తులసి మీద ఉన్న గౌరవం, భక్తి భావం, ఆ భావంతో వేయటం ఒకటి. ఔషధ గుణంగా అంటే కామీలు తగ్గుతాయని, ఇతరత్ర వ్యాధ చర్మవ్యాధులు తగ్గుతాయని ఇట్లా కొంచెం నానుడు ప్రజల్లో ఆ రకంగా. అలా కాకుండా లోపలికి ఇంటర్నల్ మెడిసిన్గా వాడే అనేక రకాలు ఉన్నాయి. సపోజ్ కృష్ణ తులసి ఉందనుకోండి, దాన్ని ఆ తులసి వేరు, కృష్ణ తులసి కానీ మామూలు తెల్ల తులసి కానీ, తులసి లక్ష్మీ తులసి కానీ, ఆ వేరు చూర్ణం చేయాలి. దాంతోపాటు శొంఠి పొడిని చూర్ణం చేయండి. ఈ రెండు చూర్ణాలు సమంగా కలపాలి. కలిపి దాంట్లోంచి ఒక గ్రాముల నుంచి రెండు ఒకటిన్నర గ్రామ్ వరకు పౌడర్ తీసుకొని గోరువెచ్చని నీళ్ళతో రోజు ఉదయాన్నే తీసుకుంటుంటే ఖాళీ కడుపుతో ఒక 40 రోజులు 45 రోజులు. ఈ చర్మవ్యాధులు ఎన్నో రకాల చర్మవ్యాధులు తగ్గుతాయి. చాలా సింపుల్ చిట్కా అది. అంటే చర్మవ్యాధులకి నిజంగా డెర్మటాలజీ సెక్షన్లో మెడిసిన్స్ లేవు. చాలా పవర్ఫుల్ మెడిసిన్స్ ఇస్తారు, సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ ఇవన్నీ వస్తాయి ఆధునిక యుగంలో. కానీ ఈ సింపుల్ చిట్కా అనేది చేయడానికి అవకాశం ఉంది కూడా ఇళ్ళకి, అదే గ్రామీణులకి ఎక్కువగా వాడుతా. అందులో ఈ తులసి కోటలో ఉన్న మొక్కకి తీయాలంటే కష్టం. ఎక్కువ కావాలంటే విలేజ్లో అంతా మొక్కలు ఉంటాయి కాబట్టి ఈ కోటలోనే కదా చుట్టుపక్కల కూడా పెరుగుతాయి. అది కూడా చూడగానే గుర్తించగలదు కాబట్టి ఇళ్ళాలు ఆ మొక్కలను తీసుకొచ్చి ఆ వేళ్ళని శుభ్రంగా కడిగేసేసి చిన్న చిన్న ముక్కలకు కట్ చేసి ఎండబెట్టాలి. ఎండబెట్టి చూర్ణం చేయాలి. బాగా ఎండిపోయిన తర్వాత మిక్సీలో వేసి చూర్ణం చేసేయచ్చు. ఆ చూర్ణాన్ని ఆ పక్కన పెట్టుకోవాలి. అలాగే శొంఠి పొడి ఇంట్లో వాడుకునేది దాన్ని శుభ్రంగా వేయించి ద్వారాగా గ్రైండర్లో వేసి పొడి చేసి జల్లించాలి. బాగా స్మూత్ పౌడర్ చేసుకోవాలి. రెండింటిని సమాన భాగాలు, ఓ 10 గ్రాములు ఇది 10 గ్రాములు ఇది కలిపారనుకోండి, అది కాంబినేషన్ కలిపి గుంచుకొని దాంట్లోంచి 1 గ్రాము నుంచి 1 అరగ్రాము నుంచి 1.5 గ్రాముల వరకు వాడచ్చు. వాడి దాన్ని వేడి నీళ్ళతో తీసుకుంటుంటే రోజు తీసుకోవాలి. అట్లా అలా కలిపేసుకుని ఒక చోట పెట్టుకుని రోజు 1.5 2 గ్రాముల వరకు తీసుకుంటే శరీర తత్వాన్ని బట్టి వ్యాధి లక్షణాలను బట్టి ఎక్కువ తక్కువ అని బట్టి వాడుతుంటే రోజు వాడాలి. వాడుతుంటే చర్మవ్యాధులు ఏమీ దగ్గర రావు. అలాగే చర్మవ్యాధులతో పాటు ఉబ్బసానికి సంబంధించిన లక్షణాలు కూడా తగ్గుతాయి. దగ్గు, ఆయాసం ఇవన్నీ కూడా తగ్గుతుంటాయి. చిన్న చిట్కా అది. అంటే తులసి మొక్కలని ఇంట్లో పెరిగే తులసి మొక్కలనే ఉంది అని చెప్పి కంగారు పడకుండా ముందు ఈ ట్రై చేస్తే, ఏ జబ్బు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఏ జబ్బు కూడా పీక మీదకి ఒకసారి వచ్చి పడిపోదు. దానికి ఒక టైం అంటూ ఉంటుంది, ప్రతిదానికి కూడా టైం ప్రకారంగా పెరుగుతూ ఉంటుంది. ప్రాణం మీదకి వచ్చిందంటే అంతవరకు ఆగరావరు తెలిసిపోతూ ఉంటుంది. ఆ పేషెంట్ కూడా చెప్తుంటాడు నేను ఆగలేను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళమని. అంటే ఈ ప్రధానమైన ఈ చికిత్స, ప్రాథమిక చికిత్స ఇది వాడుకోవట్లే. అందరూ జనం పల్లెటూళ్ళు అసలు వాడలే. ఇప్పుడు ఏదో ఏదో తాకట్టు పెట్టినా సరే సూపర్ స్పెషాలిటీకి వెళ్ళిపోయి లక్షలు ఖర్చు పెట్టాలని ఆలోచిస్తున్నారు. తప్పితే వాళ్ళు కూడా మన చేతిలో ఇది ఉంది అని తెలుసుకోలేకపోవడం వల్ల, అవగాహన రాహిత్యం వల్ల అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది వాడడం వల్ల దీంతోపాటు అనేక జబ్బులు తగ్గుతాయి. ఇవి ఒక ఉపశం తగ్గే కాదు, చర్మవ్యాధులు కాదు, అనేక రకాలు జబ్బుతాయి. ఏ ఒక్క చెట్టుగా తీసుకున్నాయి. అట్లానే ఈ తులసాకులు కషాయం కానీ కషాయం పెడుతుంటాం. ఆకులు కోసి నీళ్ళలో వేసి కొంచెం నూరి నీళ్ళలో వేసి కషాయం పెడుతుంటాం. ఆ కషాయం కానీ లేకపోతే వేళ కషాయం కానీ లేదు మొక్కంత సమూలం అంటాం. వేరు, కాండం, బెరడు, ఇదే ఆకులు, పువ్వులు ఇవన్నీ కలిపి సమూలం మొత్తం మొక్కంత తీసుకొని ఎండబెట్టే శుభ్రంగా నరికి నీళ్లు ఒక ఏదంటే 1 లీటర్ నీళ్ళు తీసుకుంటే 2 లీటర్ నీళ్ళు దాంట్లో ములిగేటట్లుగా ఇవి వేసేసేసి 1/4 వంతు మిగిలేటట్టుగా లేకపోతే సగం కానీ మిగిలేటట్టుగా అది బాయిల్ చేయాలి. సగం వరకు నీళ్ళు ఎవాపరేట్ అయిపోయిన తర్వాత అది కషాయం ఉంటాం. దాన్ని తీసుకుని ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అట్లా తాగిస్తుంటే మలేరియా జ్వరం ఎంత తీవ్రంగా ఉన్న శుభ్రంగా తగ్గిపోద్ది. ఈ కృష్ణ తులసి స్పెషాలిటీ అది. అంచేత అంత మంచి చెట్టు దాంతో చేయొచ్చు. అలాగే ఈ తులసి ఆకు నుంచి చాలా గుణాలు. ఇప్పుడు ఆకు నవ్వులు తింటుండటం వల్ల ఓట మింగడం వల్ల గొంతుకు సంబంధించిన జబ్బులన్నీ కూడా దగ్గు, గొంతు పట్టేయటం ఇట్లాంటివన్నీ కూడా తగ్గుతాయి. అలాగే పౌడర్ చేసి తులసిని పౌడర్ ఎండబెట్టి పౌడర్ చేసి కూడా మనం వాడుకోవచ్చు. ఓ చెంచా పౌడర్ రోజు వేడి నీళ్ళతో తింటున్నాం అనుకోండి, లోపలికి మింగుతున్నా ఆ కషాయం పెట్టుకుని తాగినా దాని గుణాలన్నీ దానికి వస్తాయి. వేరు కానీ, ఆకు కానీ, వెన్ను కానీ అన్నీ కలిపేసి కానీ విడివిడిగా కానీ అన్ని లక్షణాలు కూడా దాంట్లో ఉంటాయి కాబట్టి అన్ని జబ్బుల మీద పనిచేస్తుంది. ఓకే, అయితే ఇప్పుడు మీరు కషాయం తయారు చేసుకోవచ్చు తులసితో అని చెప్పారు. అట్లాగే మనం ఆయుర్వేదం విషయానికి వస్తే లేహ్యాల గురించి కూడా ఎక్కువగానే వింటూ ఉంటాం. ఏమైనా లేహ్యాలు తయారు చేసుకోవడానికి కూడా తులసిని ఉపయోగించుకోవచ్చా? ఎలాంటి లేహ్యం తయారు చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు ముఖ్యంగా లేహ్యం అనేది సపరేట్ ఏం కాదు,
అసలు మందుని అదే వ్యాధిని తగ్గించుకోవడానికి ఏదైనా మెడిసిన్ ఏదైనా సరే మందుని మన అలోపతి డాక్టర్స్ కానీ లేకపోతే ఆయుర్వేదం కానీ ఫార్మసీలు తయారైనాయి. లేహలు అన్నారు కాబట్టి చెప్తున్నాను. ఆయుర్వేద ఫార్మసీలో ఏం చేస్తారంటే భస్మాలు చేస్తుంటారు, పౌడర్స్ మొక్కని చూర్ణం చేసి చేసేది పౌడర్ అంటాం. భస్మాలు అంటే మెటల్స్ కానీ అట్లని ఒక సిస్టమేటిక్గా ప్యూరిఫై చేసి దాంట్లో విష పదార్థాలు తీసేసి శుద్ధి చేసి అనేక రకాల ఈ మొక్కల రసాలతో మర్దన చేసి ఎంతో కష్టపడి గోవు పేడతోనే పిడకలు చేసి దాంతో కాల్చి అది పది పిడక 10 పుటాలు 20 పుటాలు 100 పుటాలు ఇలా కష్టపడి తయారు చేస్తారు. అంటే అదంతా మందు, అది కూడా న్యాచురల్గానే తయారయ్యేది గోవు పిడకలతో. ఇట్ని భస్మాలు అంటాం. అట్లా అంటే చూర్ణాలు భస్మాలు ఈ ర్యాంకులోనే లేహ్యాలు అంటే ఒక్కో రూపంలో రూపం మార్చి ఇస్తున్నారు అన్నమాట. లేహ్యంగా ఎందుకు తీసుకుంటున్నారు అంటే చిన్నపిల్లలు ఉంటారు వాళ్ళకి ఈ కషాయాలు తాగలేరు కాబట్టి నోటికి హితవుగా ఉండాలి. నోటి హితవు పోయినప్పుడు ఆహారం తినలేరు ఎవరిని అంచేత ఆ నోటికి హితవుగా ఉండడానికి చేసే పద్ధతుల్లో ఇది ఒకటి లేహ్యం. లేహ్యం అనగానే మెత్తగా ఉంటుంది, నవలి మింగడానికి వీలుగా ఉంటుంది, దాంట్లో టేస్ట్ ప్యాలటబుల్గా ఉంటుంది, నాలుగుకి తినడానికి రుచిగా ఉంటుంది. ఎందుచేత దాంట్లో బెల్లం ఉంటుంది, నెయ్యి పంచదార తేనె ఇవన్నీ కలిపి వండుతారు ఈ పౌడర్ వేసి. అంచేది పౌడర్ వగరు కానీ చేదు కానీ ఇవన్నీ నాలుగుకి తగలవు, తేలిగ్గా జీర్ణం అవుద్ది. ఆ రకంగా లేహాలు చేస్తారు. అందుకని రకరకాల పద్ధతుల్లో మాత్రలు చేస్తారు, ట్యాబ్లెట్లు చేస్తారు, లేహాలు ఈల భస్మాలు చూర్ణాలు టానిక్స్ తాగడానికి వీళ్ళ లిక్విడ్ అది దాంట్లో ఆసవారిస్టులు అంటారు ఆయుర్వేదంలో. మన ఇంట్లో కూడా లిక్విడ్ కానీ సిరప్స్ తయారు చేస్తారు, ఇళ్లలో కూడా స్క్వాష్ చేసుకుంటారు మన పళ్ళ రసాలతో. ఇవన్నీ కూడా ఎలా తీసుకున్నా మన లోపలికి తీసుకుంటే ఆరోగ్యాన్ని రక్షించే ఆయుర్వేదం. అంటే ఈ రూపాల్లో ఒకటి లేహ్యం తప్పితే సపరేట్గా ఏం కాదు, అది మన వీలుని బట్టి మన నాలుగు హితవుగా ఉండేట్టుగా రకరకాలుగా తయారు చేస్తారు. అంతేగాని దీనికి వేరు దీని వేరు అని కాదు. చిన్నపిల్లలు ఎక్కువగా లేహ్యం తింటారు, చక్కని చ్యవనప్రాస ఉంది అందరికీ తెలిసినది. చ్యవనప్రాహ లేహాన్ని ప్రతి చిన్నపిల్లడు అంగీకరిస్తారు, ముసలి వాళ్ళ దాకా అది తింటారు ఆనందంగా చక్కగా నవలి మింగడానికి వీలుగా ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు తులసి కానీ ఇట్లాంటి ఔషధ మొక్కలు కొన్ని ఉన్నాయి, ఇవి సహజ సిద్ధమైనవి కాబట్టి వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అయితే వీటిని ముందు నుంచే ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి వాడుకోవచ్చు అంటారా, లేదంటే ఏవైనా వ్యాధులు అటాక్ అయిన తర్వాత మాత్రమే వీటిని యూజ్ చేసుకోవాలి? అసలు మన కోసం పుట్టిన మనం వాడుకోవాలి రోజని. ఇప్పుడు భోజనం చేస్తున్నాం, భోజనం ఎందుకు చేస్తున్నాం? మన శక్తిని ఇవ్వాలి. ఎవరైనా తినాలి, అలోపతి డాక్టర్ అని తినాలి, ఆయుర్వేదం తినాలి, ఎవరైనా తినాలి. భూమి మీద పుట్టిన వాళ్ళందరూ ఆహారం తీసుకోవాలి, మనకి శక్తి రావడానికి పని చేయడానికి కావాల్సిన శక్తి కావాలి. రోజు ఉదయం సాయంత్రం దాకా పని చేయాలంటే ఏదో తింటుండాలి, తాగుతుండాలి. అది ఆహారము నీరు గాలి ఈ మూడు ప్రధానమైన మూలకాలు. ఈ మూడు తీసుకుంటేనే మనిషి బతుకుతాడు. అంచేత ఏదో రూపంలో మనం ఆహారాన్ని తీసుకోవాలి. ఏదో రూపంలో నీరు ప్రధానంగా ప్రాణాన్ని నిలబెట్టేది నీరు తాగుతుండాలి, గాలిని పీల్చుతుండాలి. ఈ మూడు పరిశుభ్రంగా ఉన్నంతసేపు మనిషికి జబ్బులు రావు. అంచేది ఈ మూడు కూడా విషపూరితం కాకుండా ఉన్నాయా లేదా? అన్నం ఇంత తినాల్సిన పని లేదు, కొద్దిగా తినేసి ఆ కొద్దిపాటి అన్నంలో భోజనంలో విషయం ఏమైనా కలిసిందా? విషపూరితం కాకుండా ఉంటే చాలు, ఆరోగ్యంగా మనం హ్యాపీగా జీవించగలుగుతాం, ఎక్కువ శక్తి రాగలుగుతుంది. ఓకే, అయితే ఇప్పుడు ఈ ఔషధ గుణాలు ఉన్నాయని తెలిసినా కూడా, ఆయుర్వేదం మంచిదని తెలిసినా కూడా చాలామంది వీటి వైపు మొగ్గు చూపకుండా ఎక్కువ ఇంగ్లీష్ మెడిసిన్ వైపు అట్రాక్ట్ అవుతున్నారు. అంటే దీనికి ప్రధాన కారణం ఏమనుకోవచ్చు? దీనివల్ల స్లో రిజల్ట్ ఉంటుందా, లేకపోతే ఇంకేంటి? అంతేనమ్మా, ఏ మెడిసిన్ అయినా ఏ ఔషధం అయినా సరే అది దాని ప్రభావం దానికి ప్రాపగేషన్ కావాలి. బంగారాన్ని కూడా అమ్ముకోవడానికి దానికి పబ్లిసిటీ కావాలి. ఈ రోజుల్లో అలా అయిపోయింది పరిస్థితులు. ఏమండి, ఎంత గొప్ప బంగారం అయినా సరే అమ్మాలంటే పబ్లిసిటీ కావాలి, ఊరికే అమ్మేయారు కొనేయలేరు. అట్లా ల్యాండ్స్ అమ్మాలన్నా అంతే, ఈ మొక్కలు అమ్ముకోవాలన్నా అంతే, ఆహారం అమ్మాలన్నా అంతే, ఇలా అయిపోయింది. అంచేత ప్రతిదానికి ఒక దాని ఇది పనిచేస్తుంది ఇది అని తెలిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతున్నాం. ఆయుర్వేదం వరకు చెప్పుకోవాలంటే ఎన్నో వేల సంవత్సరాల నుంచి మన దగ్గరికి వచ్చింది, ఇది మానవుల దగ్గరికి. మానవుల శ్రేయస్సు కోసమే వేదకాలం నుంచి కూడా ఈ ఆయుర్వేదం మనకి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతోనే ఈ ఋషి సంప్రదాయం. పూర్వం ఋషుల దగ్గర నుంచి, ఋషులే పూర్వం ఈ వాళ్ళు ఏంటి, వాళ్ళు ముఖముఖి తపస్సు చేసుకునే మనుషులు, వాళ్ళు ఏం కోరుకునేవాళ్ళు కాదు. వాళ్ళు కోరేది అలా సర్వజన సంక్షేమం, అలా కోరింది మన భారతదేశం ఒకటే అని చెప్పుకోవాలి. నిజంగా సైన్స్ కూడా మన భారతదేశంలోనే ఫస్ట్ స్టార్ట్ అయింది అన్ని దేశాల కంటే కూడా. దాంట్లో ఆయుర్వేదం ప్రాముఖ్యం ఎక్కువగా ఉంది. ఫస్ట్ నుంచి ఆదరించారు ఋషులు, వచ్చి అందరికీ ఇలా వండుకోమ్మా, కూర ఇలా చేసుకోమ్మా, ఇది వేద తగ్గుద్ది అని నోటికి అందించారు.
ఇప్పుడు ఈ రోజుల్లో ఏదో మోడర్న్ సైన్స్ వచ్చాక అందుబాటులో లేదో అందుబాటులో చేయాలని ప్రయత్నాలు చేస్తుంది. ఏనాడో ఋషి సంప్రదాయంలో 5000 సంవత్సరాల క్రితమే ప్రతి మొక్క దీనికి ఉపయోగపడుద్ది. ఈ మందుని మనమే చేయడమే కాదు, సింప్లిఫై చేసి అంటే చిట్కాల రూపంలో ఇళ్ళకి అందిస్తే, అంటే కూరల రూపంలో కూర తయారు చేయడం అంతా కూడా వాళ్ళు చెప్పింది. కూర అంటే ఒట్టి వంకాయ తినలేం, గుత్తి వంకాయ వేస్తారు, దాంట్లో అనేక రకాల స్పైసీ ఫుడ్ పెడతారు, నూనెలో వేయిస్తారు, అంటే అన్ని రకాల నోటికి హితవుగా తయారు చేయటం, అలా తయారు చేసి అందిస్తున్నారు, నోటి దగ్గర పెడుతున్నారు. పెట్టి ఏం చెప్తున్నారు, ఈ తిన్న వల్ల ఈ జబ్బు తగ్గుద్ది అని చెప్పారు. కానీ మనం ఏం చేస్తున్నప్పుడు రాను రాను దానికి రుచికే ప్రాధాన్యం ఇస్తున్నాం, దాని విలువ అంటే తెలియట్లా. ఆ విలువ తెలిస్తే ప్రశాంతంగా భోంచేస్తాం మనం, దానికి రసస్వాదం జరుగుద్ది, శుభ్రంగా జీర్ణం అవుద్ది, మనకు కావాల్సిన శక్తిని తెస్తుంది, దాని విలువలో కూడా మనకు వస్తాయి, ఏ జబ్బులు రావు. ఆ అవగాహన రాయటం వల్లే ఈ సైన్స్ దూరం అయిపోయింది మనకని చెప్పాలి మనిషి దగ్గర నుంచి. రాను రానే ఉంది ఎప్పటికప్పుడు ప్రభువులు మారడం, ఇప్పుడు పార్టీలు మారటం. ఈ ప్రభువుకి ఏ ప్రభువుకి ఏ వైద్యం ఇష్టమో అదే ప్రొపగేషన్ చేసేవాడు, ప్రచారం చేసేవాడు దాని గురించి. అట్లా ఒకళ్ళు ఒకసారి ఒక మతస్థులు అయితే ఇంకోసారి హిందూ మతస్థులు ఇలా బౌద్ధ ఇట్లా వస్తున్నారు. ఇన్ని మతాలు మారిపోవడం మతాల ప్రభావం ఎక్కువగా ఈ ఆయుర్వేదం మీద పడిపోయింది. ఏ కాలంలో ముస్లిమ్స్ ఉన్నారు, పార్సీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ వచ్చి అనేక రకాల జాతులు కలిసిపోయిన మనం ఉన్నటువంటి బ్రతుకుతున్నటువంటి సమాజం ఇది, దేశం అందరినీ ఆదరించింది, అందరూ వచ్చారు. దానివల్ల ఒక ఉపయోగం ఉంది, ఒక చెడు కూడా ఉంది. వీళ్ళు వచ్చిన వాళ్ళందరూ వాళ్ళకి ఏది ఇష్టం, ఈ ప్రభువుల రాజ్యం అప్పుడు ఈ ప్రభువుకి ఏది ఇష్టమైతే ఏ విధానం శాస్త్రీయ విధానం ఇష్టమైతే అది ఆయుర్వేదం యునానియా ఈ ఇంగ్లీష్ మెడిసిన్ అనేది వేరు, ఎవరికి ఇష్టమైతే దాన్ని వాళ్ళు ప్రొపగేట్ చేసే ప్రచారం చేసేవాళ్ళు. అందుచేత ఆ టైంలో అది ఎక్కువ అవుతుంటుంది. ఇట్లా అనేక రకాలుగా దెబ్బలు తిని ఒక రకంగా కింద పడుతూ లేస్తూ ఈ రోజుకి కూడా ఆయుర్వేదం మన చేతులు ఉందంటే హ్యాట్స్ ఆఫ్ చేయాల్సిందే. ఒక రకంగా అంటే దాని శక్తి ఎంత గొప్పది, ఎంత శక్తి ఉంటేనే అలా నిలబడింది. హోమియో వచ్చింది, దీని ద్వారానే వచ్చింది హోమియో. హోమియో సపరేట్గా ఏమి లేదు, హనుమన్ అన్నవాడు మన దేశం వచ్చి మన ఆయుర్వేదాన్ని స్టడీ చేసి సింకోనా బెల్ట్ ఈ రకంగా ఉపయోగపడుతుంది తెలుసుకుని తన వైద్యానికి అడాప్ట్ చేసుకున్నాడు, అప్పుడు హోమియో కనిపెట్టారు. అంతేదే ఇప్పుడు ఏ రోజు మనవాళ్ళు కూడా చెప్తుంటారు హోమియో అనగానే జర్మనీ దేశస్తులు కనిపెట్టాడు. జర్మనీ దేశస్తులే కానీ మన దేశమే దానికి కారణం, మన ఆయుర్వేదం దాని మూలం. ఒక హోమియో కాదు, అనేక రకాల వైద్య విధానాలన్నింటికీ కూడా మాతృ సంస్థగా మాతృ మూలకం ఈ ఆయుర్వేదం. అంత గొప్పదాన్ని విడిచిపెట్టేలే జనం, ఈ రోజు కూడా విడిచిపెట్టేశారంటున్నారే అది తప్పది. ఇప్పటికీ ఉదయాన్నే లేవడం, చాలామంది ఉదయం లేస్తుంటారు, ఈ క్రతువులు చేయడం కానీ పూజలు చేయడం కార్యక్రమంలో ఎక్కువగా మనం ఇప్పుడు చూస్తుంటాం. ఉదయాన్నే లేవాలి, సంకల్పం చేసుకోవాలి, కాలకృత్యాలు తీసుకోవాలి, మంచి బట్టలు ధరించాలి, కాళ్ళకు చెప్పులు వేసుకోవాలి, గొడుగు పట్టుకోవాలి, అలాగే కళ్ళకి రక్షణ చేసుకోవాలి, చెవులకి ఆభరణాలు ఇవన్నీ కూడా ఆరోగ్యానికి సంబంధించినవి. దాన్ని ఏంటంటే ఇప్పుడు ఫ్యాషన్గా కొన్ని మిగిలిపోయినాయి కాబట్టి అది మనం వాడుకలో వచ్చేస్తున్నాయి, కొన్ని ఫ్యాషన్గా వాడినటువంటి అన్నీ కూడా కనుమరుగా అవుతున్నాయి. ఇట్లా ఆయుర్వేదం ఉంది మనలో, బతికుంది ఇంకా. లేకపోతే అన్నం వండుకోవడం ఇవన్నీ కూడా ఆయుర్వేదమే, ఈ కూరలో ఉండడం కూడా ఆయుర్వేదమే. ఈ అన్నం కూరలో ఉండకుండా మనం ఎప్పుడు ఏ కాలం ఎంత యుగాలైనా అది వస్తున్నట్టే మనకు కూడా అంచేది. ఆయుర్వేదంతోనే బతుకుతున్నాం ఇప్పుడు మనం, ఏ వైద్యంతో బతకట్లా, ఆయుర్వేదాన్ని అనుసరించి ఆయుర్వేద ఋషులు చెప్పిన వాటి ఆహారాన్ని తింటూనే బతుకుతున్నాం ఎన్ని ఇతర తిళ్ళు వచ్చినా. కాకపోతే ఎక్కువ మోతాదు అటువైపు కొంతమంది తెలుసుకోవడం వల్ల, తెలుసుకోలేకపోవడం వల్ల, అటువైపు మొగ్గు చెప్పడం వల్ల జరుగుతుంది, కానీ ఇంకోటి కాదు. ముఖ్యంగా ఈ మత ఘర్షణల వల్ల ఒక్కో వాడి అభిప్రాయం ఎలా ఉంటే ఆ రకంగా పోవడం వల్ల జనాన్ని యథా రాజా తథా ప్రజ అంటున్నాం. రాజుగారు ఏది చెప్తే అది చేయాలి, లేదా తలక తీసేస్తారేమో, అలాంటి మండితనటువంటి మూర్ఖత్వం వల్ల ఎప్పుడు వాళ్ళకి వాళ్ళకి ఇష్టమైన దాన్ని మనం ప్రాపగేట్ చేయాలనే ఉద్దేశంతో ఆయుర్వేదం కొంత అణిగింది. కానీ 18వ శతాబ్దంలో మళ్ళీ ఆయుర్వేదం పుంజుకుంది. ఆ టైంలోనే మన ఈ తెల్లదొరలు ఈ 200 ఇయర్స్ మనం పరిపాలించారు, వాళ్ళ ప్రభావం ఎక్కువగా పడడం వల్ల మనకి మోడర్న్ మెడిసిన్ వచ్చింది. మనకి ఆ తెల్లదొరలు తీసుకొచ్చినటువంటి ఇంజెక్షన్స్ ఇవన్నీ కూడా మోడర్న్ మెడిసిన్ అంత, అంటే ఆధునిక వైద్యం వచ్చేటప్పటికి అప్పుడు ఏమైంది, సడన్గా ఇంతకాలం ఆదరించినటువంటి ఆయుర్వేదాన్ని ఇలేహాలు గోల్డ్తో బంగారం కలిపిన మందులు చేసేవాళ్ళు పూర్వీకులే 1000 సంవత్సరాల క్రితం. దాని విలువ తెలియక చాలామంది ఈసరించుకున్న వాళ్ళు ఈ రోజుకి ఉన్నారు, భయపడేవాళ్ళు ఉన్నారు. కానీ తయారు చేసే విధానాన్ని కనుక తెలుసుకుని దాంట్లో ప్రాసెస్ తెలుసుకుని మాట్లాడితే ఎవరు కూడా అట్లా తప్పుడు వ్యవహారంలో ఇది దారి తప్పిందని అనుకోవడానికి, దీనివల్ల ప్రమాదం ఉందని అనుకోవడానికి సాధ్యం ఉండదు. అంచేత ఆయుర్వేదం అంత గొప్పది లేదని అనుకోదు. ఆయుర్వేదం జీవన విధానం, అది ఇట్ ఇస్ సైన్స్, లైఫ్ సైన్స్. అది
ఎవరు తోసిపుచ్చేది లేదు. ఎంత ఎన్ని దెబ్బలు పడినా సరే ఈ రోజుకి అండర్లైన్గా మనకి కరెంటు లాగా బాడీలో దాని అది ఉండబట్టి ఈ సృష్టిలో పచ్చగా ఉంది. అందుకని మనం కూడా కొంతకాతే కొంతైనా మనం ఆరోగ్యంగానే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ సీజన్లో ఎక్కువగా విషజ్వరాలు ప్రబలుతూ ఉంటాయి. ఈ విషజ్వరాలని అవాయిడ్ చేయాలన్నా కంట్రోల్ చేయాలన్నా ఈ తులసిని ఏ విధంగా ఉపయోగించుకోవాలంటారు? అసలు కరెక్ట్గా ఈ సీజన్లోనే జ్వరాలు రావడం, విరోచనాలు పట్టుకోవడం, క్రిములు, ఇలాంటి మోషన్ బద్దగించడం, మలబద్ధం రావడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి. ఇలాంటప్పుడు ఈ చిట్కాలన్నీ బాగా ఉపయోగపడతాయి. పెద్ద పెద్ద డాక్టర్ దగ్గరికి వెళ్ళక్కర్లా. విషజ్వరాలు అన్నారు. విషజ్వరం అంటే దాంట్లోనే అర్థం ఉంది, విషం. విషం అంటే ప్రాణాపాయం. అంటే డెంగ్యూ, ఇప్పుడు మలేరియా, ఈ టైఫాయిడ్, ఇవన్నీ కూడా వైరల్ ఫీవర్స్ అంటున్నాం. కంటికి కనపడిన క్రిములు ఇవన్నీ వస్తున్నాయి. వీటికి చాలా ఈజీ చిట్కాలు దీంతోనే మనం ఈ తులసితోనే చేసుకోవచ్చు. ఈ మధ్య చిన్న చిట్కా దగ్గర నుంచి ప్రాణాంతకమైన క్యాన్సర్ దాకా ఉపయోగపడింది ఈ తులసి అని నిర్ధారణ చేయబడింది సైంటిస్టుల చేత. అదేంటంటే ఈ క్యాన్సర్ అంటే చాలామంది భయపడిపోతున్నారు. దీనికి తులసి వల్లే సమూలంగా క్యాన్సర్ తగ్గించబడుతుందని ఒక నిర్ధారణ చేయబడింది, సైంటిస్టులు చేశారు ఈ మధ్యన ఈ మధ్యకాలనే పబ్లిష్ కూడా అని. అది రోజు తీసుకోవాలని ఎట్లాంటి విషజ్వరాల గురించి చెప్పారు. దానికి ఏంటంటే ఒక 6 తులసాకులు తీసుకుని రోజు ఉదయాన్నే ఖాళీ కడుపుతో మొహం కడుక్కున్న వెంటనే, దంతదావనం చేసుకున్న వెంటనే ఈ 6 తులసాకులు మంచివి, చీడలేనివి తీసుకుని శుభ్రం కడిగేసి డస్ట్ అది లేకుండా. ఎందుకంటే ఆకు మీద నూగు లాంటిది ఉంటుంది, ఎక్కువ డస్ట్ని ఆకర్షించే శక్తి ఉంటుంది, ఎక్కువ దుమ్ము ఉంటుంది దాని మీద. అంటే శుభ్రం కడిగేసేసి 6 ఆకుల్ని ఒకదాని మీద ఒకటి పాన్కి పెడుతుంటారు, అట్లా పెట్టి తమాల పాకులు పెట్టినట్టుగా ఒకదాని మీద ఒకటి పెట్టి దాంట్లో 3 మిరియాలు పెట్టి దాన్ని చుట్టేయాలి పాలలాగా. చుట్టి దాన్ని తేనెలో ముంచాలి, ఫుల్గా ముంచి నవ్విలు మింగుతుంటే, శుభ్రంగా నవ్విలు మింగుతుంటే రోజు మింగాలి. మింగుతుంటే మీ దగ్గరికి ఏ జ్వరం రాదు. అంటే వచ్చే జ్వరం కూడా ఆగిపోద్ది, విచిత్రం అది. జ్వరం వస్తుంది అనుకునే వ్యక్తి ఈ రకంగా చేస్తే వెంటనే ఆగిపోతుంది, అలాగే వచ్చిన జ్వరం కూడా తగ్గిపోతుంది. ఓకే, అయితే క్యాన్సర్ నివారణగా కూడా ఈ తులసి ఉపయోగపడుతుందని పరిశోధనలో తేలింది అని చెప్తున్నారు కదా, దానికి కూడా తులసిని ఇదే విధంగా ఉపయోగించుకోవాలంటారా? ఈ తులసిని ఏ రకంగా వాడినా కూడా తులసి లోపలికి వెళ్ళాలంతే. మీరు భోజనం చేస్తున్నారు, భోజనంలో అదే వైట్ రైస్లో కూర కలుపుతున్నారు, చట్నీ కలుపుతున్నారు, ఇంకో ఏదో కారం వస్తువు కలుపుతుంది, ఏదో రకంగా అది లోపలికి వెళ్తుందా లేదా, దాంతోపాటు ఇతర పదార్థాల లక్షణాలు కూడా లోపలికి వెళ్తున్నాయి. అది ఏ రకంగా దాన్ని కలిపి తీసుకున్నా మేజర్ అది కాబట్టి దాని లక్షణాలు మన బాడీ మీద గుణాలు పనిచేస్తాయి. ఖచ్చితంగా అన్ని జబ్బుల మీద పనిచేస్తాయి. అది ఏ జబ్బుకని పలానా జబ్బుని మనం చెప్పగలిగామో అన్ని జబ్బులు తగ్గుతాయి. వేరు రసం తీసుకున్నంతే, వేరు రసంలో ఎక్కువ వీర్యం ఉంటాం, అంటే శక్తి ఎక్కువ ఉంటుంది కొన్ని మొక్కల్లో, కొన్ని మొక్కల్లో ఆకుల్లో ఉంటుంది. ఈ తులసిలో మొత్తం సర్వాంగాలు కూడా అంత మంచివి. అంచేత అన్నీ కలిపి తీసుకున్నా, ఇప్పుడు మలేరియా జ్వరంలో చెప్పాను, చిన్న చిన్న మొక్కల కింద నరికేసి చెట్టు అంతా కూడా అన్నీ కలిపేసేసి నీళ్ళేసి మరిగించి ఆ నీళ్ళు తాగుతుంటే మలేరియా జ్వరం తగ్గిపోద్ది. చాలా విచిత్రంగా, ఎంతసేపు పడుతుంది తయారు చేసుకోవడానికి అది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ కందమూరి గారు. అసలు ఔషధ మొక్కలు అంటే ఏంటి, వీటి వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి, వీటిలో అత్యంత ముఖ్యమైన తులసి వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి, నేను తులసిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి మొదలైన విషయాల గురించి చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇవి ఇవాళ గ్రామీణ ఆరోగ్యం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తొలి తెలుగు వ్యవసాయ ఛానల్ జైకిసాన్ న్యూస్. నమస్కారం.